ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించడంతో పాటు వాటిని వినియోగించడం ద్వారానే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం అన్నారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన కార్యక్రమంలో పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో మొక్కలు నాటారు. గ్రామస్తులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. మరుగుదొడ్ల ఆవశ్యకత వివరిస్తూ జిల్లా వ్యాప్తంగా వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. వ్యవస్థకి టాయిలెట్ ఉండాలి, ప్రతి స్కూల్కి, ప్రతి అంగన్వాడీకి, ఇట్లా ప్రతి ఒక్కరూ టాయిలెట్ ని కట్టుకుని దానివల్ల వాడుకుంటే తప్పనిసరిగా ఎటువంటి రోగాలు మన దరి చేరదు. కాబట్టి పేదవాళ్లు వాళ్ళు పెట్టే ఖర్చులో ఎక్కువ ఈ ఆరోగ్యం మీదే పెడతారు. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో మనము ఆచరణలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి మరుగుదొడ్లు ప్రతి ఇంటికి కలిగి ఉండి ప్రతి ఒక్కరూ కూడా అనారోగ్యం పాలవకుండా పిల్లల చిన్నతనం నుంచి పిల్లలకి మరుగుదొడ్డి వాడే విధంగా ఈ రోజు ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని ఏ విధంగా చేయాలనేది కలెక్టర్ గారు మేము అందరం కూడా ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని సందర్భంగా తెలియజేస్తున్నాం.